వచ్చేసా 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 కొత్తగా ఏముంది ఎప్పుడు చేసేది చేసింది ఏమిటి బకరాల్ని ఎవరిని మనల్ని ఎవరు యాపిల్ సాధారణంగా మనకి ఏప్రిల్ ఫస్ట్ అంటే లోనే వస్తుంది ఆ రోజు ఫూల్స్ డే అని చెప్పి మనం పిలుస్తుంటాం కాకపోతే యాపిల్ దాన్ని తిరగరాస్తుంది అనమాట అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒకసారి ఫూల్స్ని అయితే చేస్తుంది ఇది ఫస్ట్ టైం అయితే ఏం కాదు కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాలనే దశాబ్దాల నుంచి సో ఇదైతే కొనసాగుతూనే ఉంది జనాలు కూడా దానికైతే అలవాటు పడిపోయారు జనాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు అనమాట అందుకని చెప్పి ఎప్పటికప్పుడు జనాల్ని బకరాలు చేస్తూనే ఉంది ఈరోజు యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది సో ఏం చేసింది ఇక్కడ మార్పులు అసలు నిజంగా సిక్స్టీన్ సిరీస్ మనం ఇప్పుడు కొనాలా అనేది మాట్లాడుకుందాం లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన అంటే సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ ప్లస్ గురించి మాట్లాడుతున్నాను లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ ప్లస్తో కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అనేది జస్ట్ చేంజ్ అనమాట కెమెరా డిజైన్ కూడా చూస్తే వీళ్ళు గతంలో తీసుకొచ్చిన డిజైన్ మళ్ళీ తీసుకొచ్చారు వర్టికల్ షేప్లో మనకి కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన ఈ డిజైన్ చూస్తుంటే నాకు సిఎంఎఫ్ తీసుకొచ్చిన ఫోన్ వన్ ఉంది కదా ఆ డిజైన్ అయితే గుర్తు వచ్చింది అఫ్కోర్స్ అది వేరే అనుకోండి అయితే అటువంటి షేప్లో అయితే నాకు కెమెరా డిజైన్ అయితే కనబడింది ఇక మిగిలిన పరంగా చూస్తే డిస్ప్లే సేమ్ డిస్ప్లేనే తీసుకొచ్చింది అలాగే మనకి ఇప్పటికీ అదే సిక్స్టీ హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది లుక్ పైరంగా కూడా చుట్టూ చూడడానికి కానీ మొత్తం అంతా మనకి సేమ్ అలాగే ఉంటుంది డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఇంతకుముందు ముందు సిరామిక్ షీల్ తీసుకొచ్చారు కదా సెకండ్ జనరేషన్ అయితే యాడ్ చేశారు మరోటి ప్రాసెసర్ తెలిసిందే ప్రతి సంవత్సరం మార్చుకుంటూ వస్తుంది కాబట్టి ఏ ఎయిటీన్ బయోనిక్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు ఇది ప్రీవియస్ జనరేషన్ ప్రో ప్రాసెసర్తో కంపేర్ చేస్తే థర్టీ పర్సెంట్ మనకి పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది అంటే ఇంకా పెంచామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట సాధారణంగా చెప్పే మాటలు ఇవి ఇక అలాగే బ్యాటరీ కూడా పెంచేమని చెప్తున్నారు ఎంత పెంచారు అనేది తెలియదు కానీ గతంలో ఉన్న వాటితో కంపేర్ చేస్తే థర్టీ పర్సెంట్ మీకు పవర్ ఎఫిషియన్సీ అయితే పెరిగింది అని చెప్పి చెప్తున్నారు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ కెమెరాసే కెమెరాస్లో కూడా ఎటువంటి మార్పు లేదు సేమ్ అవే రెండు కెమెరాలు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అపాచర్ వన్ పాయింట్ వస్తుంది రెండో కెమెరా ట్వెల్వ్ మెగాపిక్సల్ అపాచ్ టూ పాయింట్ టూతో వస్తుంది లాస్ట్ టైం టూ పాయింట్ ఫోర్తో తెచ్చారు అల్ట్రా వైడ్ యాంగిల్ సార్ టూ పాయింట్ టూ తీసుకొచ్చారు దానికి కారణం ఏంటంటే మనకి ఈ ట్వెల్వ్ పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది కదా ఇందులో మనకి ఆటో ఫోకసింగ్ సిస్టమ్ కూడా అయితే తీసుకొచ్చారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనం మ్యాక్రో ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు అలాగే వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు అదొక్కటే చేంజ్ అంటే సెన్సర్స్ పరంగా అదే ఫార్టీ ఎయిట్ అదే మెగా మెగాపిక్సల్ ఉంటుంది జస్ట్ మీకు యాడ్ చేసింది ఏంటంటే మ్యాక్రో ఫోటోస్ని అయితే ఫ్రీయొచ్చు అలాగే వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు ఇంతే ఇంతకు మించి మీకు మార్పు అయితే ఏముండదు ఫోర్ కేస్ పర్ సిక్స్టీ ఫ్రేమ్స్ లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ అనమాట అలాగే మీ యాక్షన్ బటన్ ఉందిగా దాన్ని క్యాప్చర్ కంట్రోల్ కింద అయితే తీసుకొచ్చారు ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వీళ్ళు డెడికేటెడ్ కెమెరా బటన్ అయితే తీసుకొస్తారని చెప్పి సో అదే బటన్ అనుకోవచ్చు అనమాట ఆ బటన్ ప్రెస్ చేస్తే మనం కెమెరాలోకి ఎంటర్ అవుతాం కెమెరాలోకి వెళ్ళిన తర్వాత కెమెరాలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలన్నా అటాచ్లు చేంజ్ చేయాలన్నా ఐఎస్ఓ చేంజ్ చేయాలన్నా సరే మనం ఈ క్యాప్చర్ బటన్ ని అటు ఇటు స్క్రోల్ చేస్తూ అంటే పైన ఇలా ఇలా ట్యాప్ చేసి అటు ఇటు స్క్రోల్ చేస్తూ మనం వాటిని అయితే చేంజ్ చేయవచ్చు సేమ్ మనకి క్యాప్చర్ కంట్రోల్ అనేది ప్రోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో కూడా అయితే ఇస్తున్నారు ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది వైర్లెస్ ఛార్జింగ్ కొంచెం పెంచారు ఇంత ముందు ఫిఫ్టీన్ వాటు మ్యాక్సేపు వైర్లెస్ ఛార్జింగ్ ఉండేది కదా దాన్ని ట్వంటీ ఫైవ్ వాట్ చేసి తీసుకెళ్లారు ఇక మనం ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే గతంలో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇందులో స్క్రీన్ సైజ్ అనేది లిటిల్ బిట్ పెరుగుతుందనమాట గతంలో మనకి సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ అలాగే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉండే అనుకుంటా ఇప్పుడు సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే పెరుగుతాయి దాని కారణం ఏంటంటే మొబైల్ సైజు పెరగలేదు ఇక్కడ స్క్రీన్ టు బాడీ రేషో పెరిగింది లాస్ట్ మనకి ఎయిటీ నైన్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఉండేది ఈసారి అది నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయింది దానివల్ల మనకి డిస్ప్లే సైజ్ అనేది లిటిల్ బిట్ పెరుగుతుంది అంటే మీకు కనబడదు కానీ బెజల్స్ అనేవి తగ్గి కనిపిస్తాయి అన్నమాట బాగా నేరో బెజల్స్ అయితే కనిపిస్తాయి ఇది ఒక చేంజ్ అయితే మీకు కనిపిస్తుంది అలాగే దీనికి కూడా మనకి పైన సిరామిక్ షీల్డ్ సెకండ్ జనరేషన్ అయితే ఉంటుంది అనమాట ఇక ప్రాసెసర్ ఏ ఎయిటీన్ ప్రో బయానిక్ చిప్ సెట్ అయితే ఇందులో యూజ్ చేశారు అంటే లాస్ట్ టైమ్ తో కంపేర్ చేసి ఇది అప్గ్రేటు సేమ్ అదే చెప్తారన్నమాట థర్టీ పర్సెంట్ మీకు పర్ఫార్మెన్స్ పరంగా అప్డేట్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుందని చెప్పి సిఎస్బి కూడా ఈసారి థర్డ్ జనరేషన్ టైప్ సి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అంటే ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే మీకు కొంచెం స్పీడ్గా ఉంటుందనమాట ఇక డిజైన్ పరంగా చూసుకుంటే రేర్ సైడ్ మన కెమెరా మోజువల్ సేమ్ డిజైన్ ఇంకేం లేదు అదే ఓతకుట్టుడు అదే డిజైన్లో అయితే కెమెరా డిజైన్ అయితే తీసుకొచ్చారు అంతేకాదు కెమెరాస్ కూడా మీకు సేమ్ కెమెరాస్నే యూజ్ చేశారనమాట అంటే మెయిన్ కెమెరా మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్తో వస్తుంది సెకండ్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడాల్స్ అసారు సో ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నగా ఆటో ఫోకస్ ఫీచర్ మనకి ఇందులో కూడా అయితే ఉంటుంది ఆటో ఫోకస్ ఉందంటే మీరు మాక్రో ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు అలాగే మ్యాక్రో వీడియోస్ కూడా అయితే క్యాప్చర్ చేయొచ్చు ట్వెల్వ్ మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుందన్నమాట లాస్ట్ టైం యూజ్ చేసిన అదే టెలిఫోటో సెన్సార్ మీకు ఫైవ్ ఎక్స్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈసారి ఫోర్ కే వన్ ట్వంటీ ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు ఇది ఒకటి టెంప్టింగ్ అయితే ఉందనమాట అంటే మనం సినిమాటిక్ వీడియోస్ ఏమైనా షార్ట్స్ తీసినప్పుడు వీడియో రికార్డింగ్ అక్కడ స్లో మోషన్ మనకు కావాల్సినప్పుడు అడ్జస్ట్ చేసుకొని చక్కగా ప్రెజెంట్ అది అదైతే మనకి ప్రో ప్రో మ్యాక్స్లో అయితే ఇచ్చారు మనకి సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ ప్లస్లో అయితే ఇవ్వలేదు అందులో ఫోర్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ ఇచ్చారు ఇక అలాగే మనకి త్రీ స్పేషియల్ ఆడియో అండ్ స్టీరియో సౌండింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేశారనమాట లాస్ట్ టైం కూడా త్రీ స్పేషియల్ వీడియో రికార్డింగ్ ఉండేది అనమాట ఆడియో లేదు సో ఈసారి అయితే దీన్ని తీసుకొచ్చారు ఇంకా అంతేకాకుండా మీకు స్టూడియో క్వాలిటీ ఆడియో కోసం ఫోర్ మైక్స్ని అయితే యూజ్ చేసామంటున్నారు ఈ ఫోర్ మైక్స్ ద్వారా ఏంటంటే మనం ఏదైనా మూవీని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి చుట్టుపక్కల నాయిస్ అనేది ఆ డిస్టర్బెన్స్ అనేది రిడ్యూస్ చేసే తగ్గించి మంచి ఆడియోని అయితే అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇంకా ఇందులో కూడా మీకు యాక్షన్ బటన్లో క్యాప్చర్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట కెమెరాని కంట్రోల్ చేయడం కోసం అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో కూడా మీకు ట్వంటీ ఫైవ్ వాట్ మ్యాక్స్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఇవి మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఈ నాలుగులోనూ మనకి జరిగిన చేంజెస్ ఇవే ప్రధానమైన చేంజెస్ మనకి ప్రొసెసర్లో కనిపిస్తుంది ఆ తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఈ కెమెరాలో చిన్న అప్డేట్ అనమాట అది అల్ట్రా యాంగిల్లో మార్పు తీసుకొచ్చారు కదా దానివల్ల మనం మ్యాక్రో ని క్యాప్చర్ చేయొచ్చు ఇది ఇంకా తర్వాత మనకి కే వన్ ట్వంటీ ఫ్రేమ్స్లో మనం ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో రికార్డింగ్ చేయగలం ఇవే ఇంకా ఇంతకు మించి పెద్దగా అసలు చూపించుకోవడానికి కూడా ఏం లేదు కావాలంటే మీరు ఈ మీరు అయినా కానీ ఇక్కడికి వెళ్ళి మీరు కంపేర్ కూడా చేయొచ్చు పక్క పక్కన పెట్టి స్పెసిఫికేషన్ పరంగా ఏమి మీకు చేంజెస్ అయితే కనిపించవు ఇక అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇది అయితే వీళ్ళు ఇక్కడ ప్రజెంటేషన్కి అయితే తీసుకొచ్చారు కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఈ మొబైల్స్ కొన్న తర్వాత ఈ ఫీచర్ అయితే రాదు సో ఈ ఫీచర్ మనకి నెక్స్ట్ ఇయర్ అయితే చూడడానికి ఉంటుంది ఈ మొబైల్స్లో అప్డేట్ ద్వారా అయితే నెక్స్ట్ ఇయర్ ఇస్తారు ఆల్రెడీ ఈ విషయాలు మనం చాలా సార్లు టెక్నిక్స్లో కూడా మాట్లాడుకున్నాం వీళ్ళు ఈసారి అయితే తీసి అని చెప్పేసి ఇక ఆ తర్వాత మనం యాపిల్ వాచ్ సిరీస్ టెన్ గురించి మాట్లాడుకుంటే పెద్ద మార్పులు అయితే లేవు లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన దాంతో కంపేర్ కొంచెం థిన్గా ఉంటుంది అలాగే డిస్ప్లే సైజు కొంచెం పెరుగుతుంది అలాగే ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు స్పీకర్ సైజు పెద్దది ఇచ్చారు అలాగే హెల్త్ సపోర్ట్ ఉంటాయి కదా దానికి కొంచెం పెంచారనమాట వాచ్లోని అల్ట్రా త్రీ వచ్చింది అనుకున్నాం వాచ్ అల్ట్రా త్రీ వాచ్ అల్ట్రా టూ ఉంది కదా అందుట్లోనే కొత్త కలర్స్ కొత్త స్ట్రాప్ అండ్ కొత్త వాచ్ ఫేసెస్తో మళ్ళీ అదే అదే అల్ట్రా వాచ్ టూని మళ్ళీ లాంచ్ చేశారనమాట దీన్ని మించిన ఇది మామూలుగా కాదనమాట ఇక్కడ బక్రాలు చేయడానికి గట్టిగా ఫిక్స్ అయ్యి తీసుకొచ్చారు ఇది ఒకటి ఇంకోటి ఎయిర్పాడ్ మ్యాక్స్ ఉన్నాయి కదా సేమ్ అంతే మనకు కొత్త జనరేషన్ సెకండ్ జనరేషన్ తీసుకొస్తారనుకుంటే సెకండ్ జనరేషన్ ఏం తీసుకోకుండా టైప్సీతో అలాగే కొత్త కలర్తో అయితే దాన్ని తీసుకొచ్చారు ఇక ఎయిర్పాట్ ఫోర్ ఎయిర్పాట్ ఫోర్లోనే ఏఎన్సీ సపోర్ట్తో రెండు అయితే తీసుకొచ్చారనమాట ఇక వీటి ప్రైజెస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి కిడ్నీలు లివర్లు కూడా సరిపోవు అనుకుంటా వీళ్ళకి ఇవ్వడానికి ఆ రేంజ్లో ప్రైజ్లు అయితే పెట్టారు అంటే లాస్ట్ టైం కూడా అలాగే పెట్టారులేండి పెద్ద మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది యాపిల్ అంటేనే ప్రైజ్లు ఎక్కువలో తీసుకొస్తారని ఐఫోన్ సిక్స్టీన్ మనకి బేస్ వేరియంట్ స్టార్టింగే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలతో స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఎనభై వేలతో స్టార్ట్ అవుతుంది అన్నమాట స్టార్టింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది ఇక ప్లస్ అయితే మీకు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలతో స్టార్ట్ అవుతుంది ఇక ప్రో ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలతో స్టార్ట్ అవుతుంది అంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది ఇక ప్రో మ్యాక్స్ ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందలతో స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలతో అయితే మన ఇండియాలో స్టార్ట్ కాబోతున్నాయి అనమాట వీటి ప్రైజెస్ వాచ్ సిరీస్ టెన్ స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసరికి నలభై ఏడు వేల రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది అల్ట్రా టూ తొంభై వేల రూపాయలు అలాగా అదే ప్రైజ్లో అయితే ఈ అల్ట్రా టూ అని అమ్ముతున్నారు ఇయర్పాడ్స్ ఫోర్ చూసుకుంటే మీకు పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలతో స్టార్ట్ అవుతుంది చెప్పాను కదా అఫార్డబుల్ అని ఇదే అఫార్డబుల్ అనమాట మనకి దాదాపుగా పదమూడు వేల రూపాయలు పెడితే మీకు యాపిల్ నుంచి ఇయర్పాడ్స్ అయితే ఇప్పుడు వస్తాయి ఏఎన్సీ అయితే మీకు పదిహేడు వేల తొమ్మిది వందలతో స్టార్ట్ ఉంది దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు అనమాట దీని ప్రైజు సో చూశారు కదా ఏం లేదు ఏ మార్పు అయితే ఉండదు అనమాట అందుకే పెద్దగా యాపిల్ వరకు ఈ లాంచ్ ఈవెంట్లో అవి పెడుతుంది కొద్దిగానే ఎగ్జైట్మెంట్ ఉండేది ఈ మధ్యకాలంలో అసలు జనాల్లో అది కూడా చచ్చిపోయింది ఎవడ పెద్ద పట్టించుకోవట్లేదు అయినప్పటికీ వీళ్ళకు ఉండే ఆ బేస్ ఏదైతే ఉంటుందో ఫ్యాన్ బేస్ కానీ అలాగే వాళ్ళ కస్టమర్ బేస్ కానీ సో అది ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెరుగుతూ ఉంది అందువల్లే వీళ్ళు చేసలే జరుగుతున్నాయి అనమాట దానికి ఎందుకంటే యాపిల్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఆండ్రాయిడ్ కంటే ఆల్టర్నేటివ్ కాదు కదా దాని కూడా ఉన్నాయి దానికి కానీ దీనికి అలా కాదు దీనికి యాపిల్కి యాపిల్ మొగుడు అనమాట వాళ్ళు వాళ్ళు ఏం చేసినా సరే అంటే వాళ్ళు ఒక రోడ్డు మీద ఉన్న రాయిని తీసుకొచ్చి ఐరాక్ అని చెప్పిన సరే కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆటలు ఇలా సాగుతున్నాయి సో మీకు ఎలా అనిపించింది ఈవెంట్ ఇక్కడ తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని మీకు నచ్చితే లైక్ చేయాలి యూట్యూబ్ లో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రెండు మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మెచ్చుకోవకండి సో థ్యాంక్ యూ వాచ్